ఒకప్పుడు ప్రార్థన చేయడంలో బిజీగా ఉన్నాం, ఒకప్పుడు వాక్యం చదవటంలో బిజీగా ఉన్నాం, ఒకప్పుడు దేవుని సన్నిధికి రావడంలో బిజీగా ఉండేవాడివి, ఉండేదానివి. కానీ దేవుడు నిన్ను కనికరించి, దీవించి, హెచ్చించి నీ జీవితాన్ని స్థిరపరిచిన తర్వాత ఈరోజు నువ్వు బిజీ అయిపోయావు, బిజీ అయిపోయావు, బిజీ అయిపోయావు, బిజీ అయిపోయావు, బిజీ అయిపోయావు డబ్బు సంపాదించడానికి, బిజీ అయిపోయావు పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి, బిజీ అయిపోయావు ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి, పాపిష్టి పనులు చేయడానికి, శరీరాన్ని పాడు చేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి బిజీ అయిపోయావు. పాపాన్ని జుర్రుకోవడంలో బిజీ అయిపోయావు. అయితే విను, అయితే విను, అయితే విను, అయితే విను, అయితే విను. ఆ గద్ద ఆకలితో ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆ కొండల మధ్య సెలయేరు ప్రవహిస్తూ ఉంది. అక్కడ ఒక పీనుగు కనిపించింది. అమాంతంగా ఆ గద్ద వచ్చి ఆ పీనుగు మీద వాలింది. చచ్చిపోయిన ఒక జంతువు కలేబరం మీద వాలింది. జుర్రుకుంటా 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 ఉంది. ఓ తింటా ఉంది. కానీ ఆ కొండల మధ్య ఉన్న సెలయేరు అమాంతంగా కొండలపై నుంచి లోయలో పడిపోతుందని మనం వాటర్ ఫాల్స్ అంటాం. అమాంతంగా సెలయేరు లోయల్లో పడిపోయే ఆ ప్రాంతం దగ్గరకు వచ్చేస్తుంది. అర్థమైపోయింది ఈ గద్దకు, ఇంకొంచెం సేపు నేను ఉన్నానంటే ఈ పినుగుతో పాటు నేను కూడా లోయలో పడి ప్రాణం పోగొట్టుకుంటా, దీన్ని విడిచిపెట్టేసేయాలి అని చెప్పి అనుకుంది. కానీ లోపల ఎక్కడో కోరిక. అప్పుడే ఎందుకు ఇంకొంచెం సేపు, ఇంకొంచెం కాలం, ఇంకా జురుకుందాం, ఇంకా తిందాం, ఇంకా అనుభవిద్దాం అని చెప్పి ఇంకా తింటా ఉంది, ఇంకా జురుక్కుంటా ఉంది, జురుక్కుంటా ఉంది. ప్రమాదం పొంచి ఉంది. అమాంతంగా నీళ్లు లోయలో పడిపోతున్నాయి. ఆ స్థలానికి రాకమునిపే గద్దనుకుంది, ఇక్కడ నేను తప్పించుకోవాలి, లేకపోతే నేను కూడా చచ్చిపోతానని చెప్పి ఒక్కసారిగా రెండు రెక్కలు చాపి లేవబోయింది. ఎప్పుడైతే లేవబోయిందో కుదరలా. కారణం తెలుసా? అది ఆ పీనుగు మీద వాలినప్పుడు పొట్టలో ఏమీ లేదు కాబట్టి తేలిగ్గా ఉంది. ఎప్పుడైతే మాంసాన్ని జురుక్కుంటుందో, తింటూ ఉందో, బరువు పెరిగింది. ఇప్పుడు ఆ గద్ద యొక్క కాళ్ళ గోర్లు ఆ పీనుగు యొక్క పేగుల్లో చిక్కుపోయి లేవాలి ప్రయత్నం చేస్తుంది. కానీ పీనుగు మాత్రం తనని విడిచిపెట్టట్లేదు, బంధించి పడేసి ప్రయత్నం చేస్తుంది. లేవాలి, లేవాలి, బ్రతకాలి, ఈ పీనుగును విడిచిపెట్టి వెళ్ళాలి. ఎంత ప్రయత్నం చేస్తున్నా పేగుల్లో చిక్కుకుపోయినటువంటి ఆ కాళ్ళ గోర్లు బయటికి మాత్రం రావటంలా ప్రయత్నం చేస్తుంది. గిలగిల కొట్టుకుంటుంది, గిలగిల కొట్టుకుంటుంది. కొట్టుకునే కొలది పేగుల్లోకి, పేగుల్లోకి ఆ కాళ్ళు జురుగుపోతున్నాయి, లోపల గుచ్చుకుపోతున్నాయి. ఆ గద్ద ప్రయత్నం చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది, చేస్తూనే ఉంది. చివరికి ఏం తెలుసా? ఆ పీనుగుతో పాటు అది కూడా లోయలో పడి చచ్చిపోయిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరు, ఏదో ఒక పాపిష్టి పీనుగు నిన్ను ఆకర్షించి, నిన్ను ఆకర్షించి ఆ పీనుగు మీద పడి నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, నీ మనసును పాడు చేసుకుంటున్నావు. ఏ పాపమైతే నిన్ను ఆకర్షించి, ఏ అలవాటైతే నిన్ను ఆకర్షించి, ఏ కోరికైతే నిన్ను ఆకర్షించి ఈరోజు బంధించేసిందో దాని నుంచి నువ్వు త్వరగా బయటపడకపోతే వినో, త్వరలో నీ మీదకు నాశనం రాబోతుంది, నాశనం రాబోతుంది, నాశనం రాబోతుంది, నాశనం రాబోతుంది, నాశనం రాబోతుంది. త్వరలో నీ మీదకు విపత్తు రాబోతుంది. త్వరలో నీ మీదకు నువ్వు చేసిన చేస్తున్న పాపిష్టి పనులను బట్టి శిక్ష రాబోతుంది, వచ్చేసింది. ఆ గద్ద మీదకు వచ్చేసింది. ఏ పీనుగైతే ఆకర్షించి తన కడుపు నింపినట్టుగా కనిపించిందో అదే పీనుగు తనను బంధించి పడేసింది. ఈరోజు ఏ పాపమైతే, ఏ అక్రమ జీవితం అయితే నీ కడుపు నింపుతుంది అనుకుంటున్నావు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుతుంది అనుకుంటున్నావు, నీ కావలసిన వస్తువులు, కావలసిన వాహనాలు, స్థలాలు, పొలాలు కొండానికి ఆధారం అనుకుంటున్నావు, అదే జీవితాన్ని నాశనం చేయబోతుంది. దేవునికి దూరంగా నువ్వు జీవిస్తూ పాపానికి చేరువై సైతానికి లోబడి బానిసవై నువ్వు ఏమి చేసినా దానికి ప్రతిఫలము, మూల్యము చెల్లించక తప్పదు, 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 తప్పదు.
ఎస్, పాపానికి ఒక తత్వం ఉంది, అదేంటో తెలుసా? భోగాన్ని ఇస్తుంది. ఎంతసేపు ఇస్తుంది ఆ భోగాన్ని? బైబుల్ సెలవిస్తుంది అల్పకాల పాప భోగము. అంటే అది ఇచ్చే భోగము అసేపు, కానీ అది మిగిల్చేటటువంటి బాధ జీవితకాలం ఉంటుంది. ఆ రోజు త్వరలో నీ జీవితంలో రాబోతుందనే సత్యము దేవుడు ఈరోజు నీకు హెచ్చరికగా తెలియచేస్తున్నాడు. ఆ గద్దవలే పినుగుకు ఆకర్షితమై జురుకుంటూ తన ప్రాణాన్ని పోగొట్టుకుందో, అలాగే నీ జీవితంలో కూడా ఈరోజు సైతాను నీ ముందు ఉంచినటువంటి లోక పాపాన్ని, లోక స్నేహాన్ని, మోహాన్ని జురుక్కుంటూ నిన్ను నువ్వు నాశనం చేసుకుంటావో లేదా? దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు కాబట్టి ఈ హెచ్చరికను విని నీ జీవితాన్ని భద్రం చేసుకుంటావో నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం.